ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కరోనా బారిన పడి లక్షలాది మంది ఆత్మీయులను కోల్పోయాం. అందులో వేలాది సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు అన్న విషయం అందరికీ విదితమే. ఇప్పుడు ఈ మూడవ విడత కోవిడ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో విద్యార్థులకు తరగతులను మూసివేసి ఆన్లైన్ ద్వారా విద్యాబోధన జరిపించి వాళ్ల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం తన తీవ్ర నిర్లక్ష్యాన్ని మొండి వైఖరిని పక్కన పెట్టి ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యాబోధన జరిపించాలని విన్నవించుకుంటున్నాము. ఒక తల్లిగా జనసేన వేద మహిళగా ఈ విన్నవించుకుంటూ ఈ విషయాన్ని విన్నవించుకుంటూ నిరసనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కరోనా బారిన పడి లక్షలాది మంది ఆత్మీయులను కోల్పోయాం. అందులో వేలాది సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు అన్న విషయం అందరికీ విదితమే. ఇప్పుడు ఈ మూడవ విడత కోవిడ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో విద్యార్థులకు తరగతులను మూసివేసి ఆన్లైన్ ద్వారా విద్యాబోధన జరిపించి వాళ్ల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వం తన తీవ్ర నిర్లక్ష్యాన్ని మొండి వైఖరిని పక్కన పెట్టి ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యాబోధన జరిపించాలని విన్నవించుకుంటున్నాము. ఒక తల్లిగా జనసేన వేద మహిళగా ఈ విన్నవించుకుంటూ ఈ విషయాన్ని విన్నవించుకుంటూ నిరసనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.